జెడ్ కేటగిరీ పరిగెత్తడం పరిగెడుతున్నారు ఈ లారీ ముందు అందరూ తగలకండ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మారేడుమిల్లి. సో కరెక్ట్గా ఇప్పుడు 7 అయితే అవుతుంది, 7 o'clock అయితే లేచాము. నేను లేచేసరికి ఆల్రెడీ మధు అయితే జిప్పి అది ప్రిపేర్ చేసింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో అది మనం చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి కొంచెం తినేసి ఇక్కడ స్టార్ట్ అవుతాం. మనం ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో ఒక 2 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి, ఆ వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేసుకుని ఈరోజు భద్రాచలం దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీకు ఇప్పి చూపిస్తాను, చూడండి అలా. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో మనం ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి తినేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం భద్రాచలం. సో మేమైతే రెడీ అయిపోయాం, కరెక్ట్గా టైం 9 o'clock అవుతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడి నుంచి ఫస్ట్ మనం జలతరంగిణి వాటర్ఫాల్ అయితే ఒకటి ఉన్నది. సో అదొకటి చూసుకుని అక్కడి నుంచి అమృతధార అని చెప్పి రెండో వాటర్ఫాల్ ఒకటి ఉన్నది. సో ఆ రెండు చూసుకుంటూ 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి మనం భద్రాచలం వెళ్ళే దారిలో. సో అవి కూడా చూసుకుంటూ అక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ లాంటి చూసాను, కేబుల్ బ్రిడ్జ్ కాదు ఉడెన్ బ్రిడ్జ్ లాంటిది ఒకటితో ఒకటి చూశాను. సో అది కూడా మీకు చూపిస్తాను నేను ఈరోజు. సో మీకు నైట్ రూమ్ అయితే చూపించలేదు కదా, ఇప్పుడు రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక బెడ్ ఇచ్చాడు, ఎలా ఇది ఒక బెడ్ నాన్ ఏసీ రూమ్ ఇది. సో ఇది ఇటుపక్క వాష్రూమ్ ఉంది, హ్యాండ్ వాష్, ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంది, ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది. మార్నింగ్ 6 to 10 అండ్ ఈవినింగ్ 6 to 10 వరకు అయితే వాటర్ హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది సింపుల్గా ఉంది రూమ్, జస్ట్ వచ్చి నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోయిన వాళ్ళకైతే ఇది బడ్జెట్లో అయితే సరిపోతుంది. 1200 తీసుకున్నారు. సో ఇంకెక్కడ మొత్తం మనకి మారేడుమిల్లిలో తిరిగాను కానీ ఎక్కడ కూడా ఈ ప్రైస్ అయితే లేదు. సో ఇది మనకి రీజనబుల్గా ఉందని చెప్పి ఇదైతే నేను తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ లగేజ్ ఉంది కదా, ఇవన్నీ కూడా క్యాబిన్లోకి అంటే మన కార్ లోపల పెట్టుకోవడానికి స్నాక్స్, ఇవన్నీ నా బ్లాగింగ్ ఎక్విప్మెంట్ అది ఉన్నది. ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ పైన మనం ప్యాక్ చేసేయడమే. ఇంకా ఆల్రెడీ టైం అవుతుంది కదా, చలో లెట్స్ గో బయట ఒకసారి మనకి రిసార్ట్ ఎలాగుందో కూడా నేను చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు ఎవరికైనా నచ్చితే మాత్రం ఇక్కడికి తప్పకుండా వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. బయట పార్కింగ్ అయితే మాత్రం సూపర్, పార్కింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది, ఎన్ని వెహికల్స్ వచ్చినా సరే సరిపోయేటట్టు. సో అది కూడా మీకు చూపిస్తాను, చలో లెట్స్ గో. సో బయట అయితే ఇలా ఉంది. సో పాత ఇల్లు లాంటిది ఒకటి తీసుకొని అది రిసార్ట్ కింద కన్వర్ట్ చేశారు. ఇవి పక్కన ఉన్నాయి కదా, ఇది ఏసీ. ప్లీజ్ చేసుకోండి. హాయ్ గైస్, మేమైతే రిసార్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి జలతరంగిణి వాటర్ఫాల్స్ 6.8 km ఉన్నది, జస్ట్ 11 minutes చూపిస్తుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అయితే జలతరంగిణి వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఈరోజు సాటర్డే, మన మార్నింగ్ 9:30కి ఎగ్జాక్ట్, 9:31 అయింది, 9:31కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ మారేడుమిల్లి నుంచి. మారేడుమిల్లిలో 9:30కి స్టార్ట్ అయ్యాం మన భద్రాచలం. ఈరోజు రీచింగ్ మనం ఏదో ఏ టైం అయినా సరే ఇవన్నీ చూసుకుంటూ ఈరోజు భద్రాచలం మ్యాక్సిమం దర్శనం అయిపోయేంత వరకు కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఉంటే రేపు అక్కడ ఇంకేమైనా చూడటానికి లేదు, ఈరోజు అయితే ఈరోజు. సో ఇంకా మనం జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర కలుద్దాం పదండి. ఏ జెడ్ కేటగిరీ పరిగెత్తడం పరిగెడుతున్నారు ఈ లారీ ముందు అందరూ తగలకుండా ఉన్నారు. అయితే మ్యాక్సిమం నైట్ అయితే మాత్రం టిఫిన్స్ గురించి చూసాం. యాక్చువల్ నేను మధ్యాహ్నం కూడా నాన్ వెజ్ పెట్టాను కదా పిల్లలకి, సో అందుకని ఈరోజు నైట్ కొంచెం ఏదైనా లైట్ ఫుడ్ పెడదామని చెప్పి తిరిగాం కానీ ఎక్కడ అయితే దొరకలేదు. సో మ్యాక్సిమం మనం తీసుకొచ్చాం కదా అక్కడే రైస్ అది పెట్టి వాళ్ళకైతే కర్డ్ రైస్ పెట్టాము, మేము ఆమ్లెట్స్ అవి వేసుకొని తినేసాం అయిపోయింది నిన్న. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా మీరు చూసారు కదా ఇప్పుడు చేసుకున్నాం, ఇప్పుడు చేసుకొని ఓకే టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది, మనం రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. మనం డే 1లో 256 kilometers అయితే ట్రావెల్ చేసాము. సో ఈరోజు 256 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము డే 2.
వచ్చిన తర్వాత మనం అక్కడైతే ఒక పక్కనైతే ఆపాను. ఆపి ఇక్కడ క్లైమేట్ కానీ వ్యూ కానీ చాలా బాగుంది. ఫీడ్బ్యాక్ చూడండి ఎలా ఉందో, అలాగే ఈ బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇది డౌన్ వచ్చి చాలా బాగుంది. సో అందుకని ఇక్కడ ఆగి ఒక 5 మినిట్స్ స్పెండ్ చేస్తున్నాం. స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అవుతాం. కరెక్ట్గా జలతరంగిని వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. పార్కింగ్ అయితే ఫుల్గా ఉన్నారు జనాలు. ఈరోజు వీకెండ్ కదా, సో ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ కూడా అయితే మంకీస్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా 20 రూపీస్ టికెట్ ఉంది. సో ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు టైం స్పెండ్ చేయడానికి అయితే ఎంత స్పేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా స్పేసెస్ ఉంది కదా. తన్వి పాప్కార్న్ పట్టుకొని నడుస్తూ వస్తుంటే వెనక నుంచి ఒక కోతి ఒక దొంగలాగా నెమ్మదిగా వచ్చిన దగ్గరికి అయితే తన్వి భయపడుతుంది వెంటనే. సో ఆ పాప్కార్న్ అది నేను తీసుకొని పాకెట్లో అయితే పెట్టేసాం. సో పిల్లలతో ఎవరితో వచ్చినా మాత్రం ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేతిలో ఏమీ లేకుండా ఉంటారో బెటర్. మీరు తీసిచ్చినా ఓకే, కానీ వాళ్ళ చేతిలో ఉంచారా ఏదో ఒక కోత వస్తుంది పట్టుకెళ్ళిపోతుంది. సో మనం డైరెక్ట్గా వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి వాటర్ఫాల్ది ఎలా ఉందో. వాటర్ వస్తుంది గట్టిగా వర్షాలు పడుతుంది, అందుకని ఇది కరెక్ట్గా మెయిన్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ ఎంత ఉంటుంది డిస్టెన్స్ అంతే. సో వాటర్ఫాల్ అయితే మాత్రం బాగుంది. పైన అయితే చాలామంది స్నానాలు చేస్తున్నారు. సో మనం ఎంజాయ్ చేయడానికి కూడా ఇది బాగానే ఉంది. కాకపోతే కొంచెం రిస్క్, ఎందుకంటే కింద నుండి కూడా చాలా స్లోప్ ఎక్కువ ఉన్నది. సో మనం ఒకసారి పైకి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. స్టార్ట్ అయిపోయింది, జనాలు మొత్తం వచ్చేసారు ఇక్కడికి. మ్యాక్సిమం చాలామంది అయితే దిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మోక్ చిట్టి గారు మధు అక్కడ ఉన్నారు, తన్విని తీసుకెళ్తున్నా. చాలు అటొద్దు ఇంకా. పైక్ ఉంది కదా, ఆ పైన అయితే ఇంకా వాటర్ఫాల్ ఉంది. ఆ పైకి కూడా వెళ్తున్నారు చూడండి, ఇక్కడ ఈ లేడీ ఎలా వెళ్తున్నారు. సో అలాగా మనం ఇక్కడి నుంచి అలా పైకి వెళ్ళి ఆ పైకి వెళ్తే ఇంకా ఉన్నది. అక్కడ కూడా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు పైకి ఎక్కి. సో నేనైతే ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళడం, ఇది ఎక్కి వెళ్ళడం కష్టం కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తాను. సో ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో తన్వి అయితే కొంచెంసేపు అయితే ఆడుకున్నది. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. జలతరంగిని వాటర్ఫాల్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంకా జనాలు అయితే చాలామంది వస్తున్నారు. బాగుంది వాటర్ఫాల్, మీరు కూడా విజిట్ చేయొచ్చు.
సమీ బాగున్నా? ఎలా ఉంది? బాగుందనా చేపట్టుకో. సో జలతరంగిణి నుంచి స్టార్ట్ అయ్యాము వాటర్ఫాల్ నుండి. ఇప్పుడు అక్కడ నేను గూగుల్లో చూసాను ఒక వుడెన్ బ్రిడ్జ్ లాంటిది అయితే ఉన్నది. సో నెక్స్ట్ మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాము. మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మంచి మంచి సీనరీస్ అయితే కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. కిలోమీటర్ నుంచి ఇదే పరిస్థితి రోడ్డు. ఈ లోపల ఉంది కదా, ఇది జంగిల్ స్టార్ అని చెప్పి లోపల రిసార్ట్స్ ఉన్నాయంట. సో ఆ రిసార్ట్ కాస్ట్ 5000. అది ఎవరైతే తీసుకుంటారో ఓన్లీ ఆ రిసార్ట్ వాళ్ళు మాత్రమే అక్కడ లోపల ఉన్న వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళడానికి ఎలా ఉందంట. మనం చూడడానికి కూడా పంపించట్లేదు వీళ్ళు. ద్వారా వాటర్ఫాల్స్ 4 కిలోమీటర్స్ ఉన్నది. సో మనం నెక్స్ట్ అక్కడైతే ఆ వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. మనకి ఆ వాటర్ఫాల్ తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మన్యం వ్యూ పాయింట్ అని చెప్పి ఉన్నది. సో అక్కడైతే వచ్చాము. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ తీసుకుంటే ఏమవుద్ది? మన పాయింట్ అయితే అయిపోయింది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. అమృతధార వాటర్ ఫాల్ దగ్గర ఆగి సో అది ఒకసారి చూసుకొని ఇంకా ఫుడ్కి అయితే మనం రెడీ అయిపోవాలి. ఆల్రెడీ టైం 12:30 అవుతుంది. ఈ వాటర్ ఫాల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కిందకి దిగాలంట. అగైన్ మనం వచ్చినప్పుడు 1/2 కిలోమీటర్ పైకి రావాలి. సో టైం 1:10 అవుతుంది. అందులో దిగుదామన్నా ఛాన్స్ లేదు. పిల్లలు దిగాలన్నా పాకర్ ఉంటుంది, స్కిడ్ అవుతుంది. అది కాక స్టెప్స్ మీద పిల్లలతో కష్టం. ఇద్దరు పిల్లలతో అక్కడైతే మీరు పిల్లలు ఎంతసేపు ఆగిరినా ఇక్కడ వచ్చి ఈ టైం అంతా మీరు అక్కడ కవర్ చేయొచ్చు. అక్కడి నుంచి మీకు ఎంత జస్ట్ 1.5 అవర్లో మీరు భద్రాచలం వెళ్ళిపోవచ్చు. 1.5 అవర్స్, 2 అవర్స్. రోడ్ సూపర్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, అయితే పోయి రావడం అనేది కష్టంగా లేదండి. బాగా విత్ అంటే చిల్లర మీరు వెళ్ళి ఇట్లా ఉంటుందండి. ఒక మెట్టు దాదాపు 1.5-2 ఫీట్. మనకు తిరుపతి పోతే మోకాలు మెట్లు ఉంటాయి. ఆ రేంజ్ అది నయం. ఇంకా అది నయం బాగుంది. సో అదే సంగతి. అదే మరి కాళ్ళు లేదన్నా, మరి పర్లేదా? వాటర్ఫాల్కి వెళ్దామని చెప్పి టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు అంకుల్స్ చెప్పారు కదా, విన్నారు కదా. సో ఇక్కడైతే స్కిప్ చేస్తున్నాం, పెళ్ళి వేస్ట్ అంట అది. సో అది బాగానే ఉంది కానీ ఇది అయితే అసలు వేస్ట్ అండి, వెళ్ళొద్దని చెప్పేస్తున్నారు. ఇక్కడ 90 కిలోమీటర్స్, ఏం ఫుడ్ అది ఏం ఉండదంట. అందుకే జొన్న పొత్తులు అవి తీసుకుంటున్నాము. సో మనకి పిల్లలకైతే మాత్రం కొంచెం అది బిస్కెట్స్ ఇవ్వ పెట్టి ఇప్పుడైతే మేనేజ్ చేయాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా మేము ముందుకు వచ్చాం. మీరైతే మాత్రం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఇటుపక్క అయితే రండి. లేకపోతే మాత్రం మాలాగే సేమ్ ఇక్కడ ఉన్నవి ఏం దొరికితే అవి తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ వాటర్ఫాల్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంక మేమైతే మూవ్ అయిపోతున్నాము మద్రాచలం వైపు. అక్కడ మధ్యలో ఏదో వ్యూ పాయింట్ ఉందంటే అది ఒకటి చూసుకుంటూ
రే ఇగ అన్నిటికీ చిన్న కోతి పిల్ల అదిగో అదిగో ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ అప్రోచ్గా అయితే ఫుడ్ ఏం దొరకదంట. సో మనం బ్యాక్ ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళి ఫుడ్ తీసుకునే అంత టైం అయితే మనకు లేదు అంత. ప్లస్ మన దగ్గర బిస్కెట్స్ ఇలాగా జొన్న పొత్తులు అవి ఉన్నాయి. ఈ మధ్యాహ్నం కింద కొంచెం తిన్నారు వెళ్ళం ఎద్దుల జొన్న పొత్తు చూడండి ఎలా చూస్తుంది. తన్వి ఏం తింటున్నారు తన్వి? రోడ్డు కూడా అసలు బాగాలేదండి. ఈ ఘాటి దిగినంత వరకు 20 కిలోమీటర్స్ వరకు రోడ్డు అయితే మాత్రం చాలా వరస్ట్ ఉందంట. జాగ్రత్తగా తొందరగా వెళ్ళిపోమన్నారు. మనకు చెప్పిన ఆయన ఇన్నోవా మీద వచ్చారంట. ఇన్నోవా మీద నేను ఇబ్బంది పడ్డానమ్మా, నువ్వు ఆల్టో 800 నువ్వు సద్దీ ఎక్కడి నుంచి వెళ్ళిపోవు అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పారు. సో ఇంకా మనం ఆగట్లే వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి అసలు రోడ్డు చూడండి ఎలా ఉందాం. రోడ్డు అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇలాగా ఘాట్ దిగినంత వరకు అంటే మాత్రం మనకి బాగా టైం వేస్ట్. కరెక్ట్ కార్నర్లో ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. లారీలు అయితే తిప్పడానికి చాలా కష్టపడుతున్నారు. తిరగట్లే ఈ లారీ ఏదో తిరగలా వెనక్కి వెళ్ళిపోతుంటూ ఏదో టైర్ ఒకటి లోపల కప్లింగ్ ఏదో ఉంటుంది కదా అది పాడైపోయిందంట. చూడాలి అవి చూడు ఎలాగున్నాయి వెహికల్స్. కొంచెం ముందు మనం మన్యం వ్యూ పాయింట్ అని చెప్పి చూసాం కదా, సేమ్ దీని పేరు కూడా మన్యం వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అయితే మాత్రం సీనరీ మామూలుగా లేదు. దాంట్లోనే ఫుల్ వర్షం మామూలు భలే ఉంది. అసలు ఫుల్ వర్షంలో గొడుగులు వేసుకొని ఒకసారి అడిపక్క వ్యూ చూపిస్తాను అల్టిమేట్. యాక్చువల్లీ ఇక్కడైతే మాత్రం డ్రోన్ మనం ఎగరేస్తే మాత్రం మంచిగా వచ్చేది. కాకపోతే అసలు బీభత్సమైన వర్షం అసలు ఛాన్స్ లేదైతే మనం వేయడానికి. ఒకసారి అడిపక్క వ్యూ చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు ఈ వర్షానికి ఆ వాటర్ ఇక్కడి నుంచి ఇందులో కలుస్తుంది. కొన్ని రెండు అదే చూసా రెండు షేడ్లు ఉన్నాయి వాటర్. ఇది రీసెంట్గా వస్తుంది వాటర్, ఈ వర్షం వాటర్ అది ఎప్పుడు పారుతుంది. బయటమైన వ్యూ పాయింట్ ఇది. ఈ రోడ్లో వచ్చినట్టు మాత్రం అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిన వ్యూ పాయింట్ ఇది. చూసారు కదా ఎలా ఉంది. ఇంకా అడిపక్క ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. బాగుంది కదా, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అరే బుజ్జడా, అరే బుజ్జడా ఎలా ఉందిరా? అరే 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 ఏంట్రా, అరే ఎలా ఉందిరా బుజ్జడా? సూపర్ బెట్టు సూపర్. రోజు పైకి పెట్టి అరే ఎలా ఉందిరా? బాగుందా? బాగుందా? ఏడు పడుతుంది, ఏడు పడుతుంది. ఏంటి అది ఏంటి? ఈ మన్యం వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే ఫుల్ వర్షమే. ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్గా భద్రాచలం మనకి 87 కిలోమీటర్స్ ఉంది. సో టైం నుంచి మనకి 10:03 అయితే అవుతుంది టైం. సో మనం ఇక్కడ నుంచి నెమ్మదిగా స్టార్ట్ అయ్యి అలాగా భద్రాచలం అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే
హెవీ రైన్ లా ఉంది. ఎలా పడుతుందో రైన్. ఈ ఘాట్ రోడ్ కూడా చాలా కరువ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ వరకు ఘాట్ రోడ్ ఉంటుంది.